ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మనకి న్యూ సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేసినా కదా 115BAEC అంటే మనం ఓల్డ్ ప్రొవిజన్లో కానీ న్యూ ప్రొవిజన్లో కానీ ఎలా అనుకుంటే అలా ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు. ఓల్డ్ ప్రొవిజన్లో ఆ న్యూ ప్రొవిజన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115BAEC. అప్పుడు మనం అక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఆర్ మనం ఓల్డ్ మెథడ్లోనే పోవాలనుకుంటే నో అని క్లిక్ చేయాలి. ఒకవేళ మనం ఎస్ అని క్లిక్ చేస్తే మనకి వెంటనే ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఏమంటే 115BAEలో మనకి ఏముంది, మనం ఎలిజిబుల్ కాము డిడక్షన్స్కి అండ్ కొన్నిటికి క్లెయిమ్ చేయడానికి. అవి ఏమనేది చూపిస్తుంది, ఇక్కడ ఒక 5 సెక్షన్స్ ఉన్నాయి, ఆ 5 పాయింట్స్ మనకి ఎలిజిబుల్ కాదు. సిన్స్ యు ఆర్ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 115BAEC యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు, మనకి హౌస్ ప్రాపర్టీ లాస్ ఏమైనా ఉంటే ఆ హౌస్ ప్రాపర్టీ లాస్ని క్లెయిమ్ చేయడానికి రాదు. అండ్ ఫాలోయింగ్ డిడక్షన్స్ సర్టన్ అలవెన్సెస్ ఏవి, ఎల్టీఏ లీవ్ ట్రావెల్ కన్సెషన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్, తర్వాత అలవెన్స్ గ్రాంటెడ్ టు మీట్ ఎక్స్పెన్సెస్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్, అలవెన్స్ గ్రాంటెడ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ శాలరీస్ వాళ్ళకి సంబంధించి. అండ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 స్టాండర్డ్ డిడక్షన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తుంటే మీ ఓల్డ్ మెథడ్లో. ఇప్పుడు ఆ న్యూ మెథడ్లో క్లెయిమ్ చేయడానికి రాదు. అండ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, మనకు ఒక సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన హౌసింగ్ లోన్ ఉంటుంది, హౌసింగ్ లోన్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంటాము, ఆ ఇంట్రెస్ట్ని డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ ఉన్నప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. అండ్ చాప్టర్ 6A డిడక్షన్, చాప్టర్ 6A డిడక్షన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ట్యూషన్ ఫీలు, ప్రొవిడెంట్ ఫండ్లు, డొనేషన్స్ అండ్ ఎట్సెట్రా, ఇలాంటివన్నీ క్లెయిమ్ చేయడానికి రాదు. అప్పుడు మనం క్లెయిమ్ చేయకుండా అంటే ఈ ఇవైతే ఏవైతే ఉన్నాయో డిడక్షన్స్, ఇవన్నీ డిడక్షన్స్ మీకు లేకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అండ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒకవేళ మనం ఇప్పుడు అంతే ఓకే మేము ఫైలింగ్ చేయాలనుకుంటే మనం ఫైల్ చేయడానికి వస్తుంది అంటే ఇంకా లేదు ఫైల్ చేయడానికి. ఎందుకంటే నేను ఫైల్ చేయడానికి ఆల్మోస్ట్ అన్నీ ఓకే చేసుకొని చూస్తున్నాను, ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్, బట్ సబ్మిట్ ఫంక్షనాలిటీ ఈజ్ నాట్ ఎనేబుల్ అనే ఆప్షనే చూపిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉంటాయి, వ్యాలిడ్ రిటర్న్, కన్ఫర్మ్ యువర్ రిటర్న్ ఆఫ్ సమ్మరీ. అంటే నేను మొత్తం 5 ట్యాబ్స్ ఏవైతే ఉన్నో ఆ ట్యాబ్స్ అన్ని ఫిల్ చేసుకుంటా పోయినా, తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ కొడదామంటే సబ్మిట్ ఫంక్షనాలిటీ ఈజ్ నాట్ ఎనేబుల్డ్ అంటే ఇంకా ఫైల్ చేయడానికి రాదు. అంతా మొత్తం అంతా డేటా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇట్లా వచ్చేస్తుంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కన్ఫర్మ్డ్ అండ్ టోటల్ డిడక్షన్ కన్ఫర్మ్డ్ అండ్ ట్యాక్స్ పేడ్ కన్ఫర్మ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కన్ఫర్మ్డ్ 0 మొత్తం. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు ఇంకా ప్రీఫిల్ డేటా అనేది రిఫ్లెక్ట్ కాలేదు కాబట్టి మొత్తం ఒక ట్యాబ్స్ని ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చినాను. అన్ని డేటా కన్ఫర్మ్ అయిన తర్వాత చూద్దాం ఫస్ట్ ట్యాబ్లో ఏముంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాబ్లో ఏముందో చూద్దాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాబ్లో మనకి ఏముంటుంది అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఏముంది అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏముంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. వీ హ్యావ్ ప్రీఫిల్ దిస్ వాల్యూస్ ఫ్రమ్ యువర్ ఫ్రమ్ 16, ఫ్రమ్ 16 నుంచి ప్రీఫిల్ చేస్తాం, బట్ ఇంకా ప్రీఫిల్ కాలేదు. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్, ఈ ఇన్కమ్ ఏమంటే ఓన్లీ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే లైక్ అగ్రికల్చర్ ఇన్కమ్ అట్లాంటి, తర్వాత ఇట్లా కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి. టోటల్ డిడక్షన్, టోటల్ డిడక్షన్ కాలంలో ఏముంటాయంటే టోటల్ డిడక్షన్ని క్లిక్ చేస్తే అక్కడ యాడ్ మోర్ డీటెయిల్స్, అక్కడ డిడక్షన్స్కి సంబంధించి ఉంటాయి, ఏటీ సిసిడి, ఏటీ డిడి, ఏటీజీ, మనకి ఏటీజీజీఏ, ఏటీ టీటీఏ, ఈ దీనికి సంబంధించిన డిడక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్ పే, ట్యాక్స్ పే డీటెయిల్స్లో మనకి ట్యాక్స్ పే చేయాల్సినవి అంటే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఆల్రెడీ నేను 5 కాలమ్స్ ఫిల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లీజ్ వెరిఫై యువర్ ట్యాక్స్ డీటెయిల్స్ అట్ ద లాస్ట్ ఫైనాన్షియల్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్. అండ్ మనం ఫామ్ 26A చూడాలనుకుంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసి మనం యూజర్ ఐడి, ఇన్కమ్ ట్యాక్స్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అక్కడ ఇస్తే వస్తుంది. అండ్ 26A ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. టీడీఎస్ ఏ సెక్షన్ శాలరీ ఇన్కమ్ కింద సెక్షన్ కట్ చేసి ఉంటే ఇక్కడ శాలరీస్లో వస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద కట్ చేసి ఉంటే ఇక్కడ వస్తుంది. మీన్స్ సెక్షన్ని బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారు, 194J అట్లా 194 అట్లా వేరే సెక్షన్స్ మారితే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద వస్తుంది, 194B అనుకుంటా శాలరీకి సంబంధించి, ఆ శాలరీకి సంబంధించి వస్తుంది. అండ్ టీడీఎస్ టీసీఎస్ వచ్చేసి 194N కింద టీసీఎస్ కట్ చేసిన అండ్ మనం ఏమైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది, టోటల్ ట్యాక్స్ పేడ్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది, మనం పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడనే మనం పే చేస్తాము. అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ క్లిక్ చేస్తే మనకు అక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్, మన గ్రాస్ టోటల్ ఇన్కమ్,
టోటల్ డిడక్షన్స్ ఏమి మేము క్లెయిమ్ చేసినాం, ఆ ఇన్కమ్స్ ఆ ఇన్కమ్ నుంచి లెస్ అయ్యి టోటల్ ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ పోయిన తర్వాత. అండ్ ట్యాక్స్ పేయబుల్, అండ్ మనకి ట్యాక్స్ పేయబుల్కి సంబంధించి క్యాలిక్యులేషన్ గురించి చూపిస్తుంది ఇక్కడ. అంటే ఫర్ యువర్ ఇన్కమ్ మన ఏజ్ని బట్టి దాన్ని బట్టి మన ఇన్కమ్ నుంచి చూపిస్తుంది. ఇప్పుడు నాకున్న క్లయింట్కి సంబంధించి 60 ఇయర్స్ బిలో కాబట్టి 5% అప్ టు టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 2,50,000, అండ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు చూస్తే 20% ఆఫ్ టోటల్ ఇన్కమ్ 5 lakhs, అండ్ 10 lakhs అబోవ్ వస్తే 30% ట్యాక్స్ అవుతుంది. ఇంత ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఇట్లా చూపిస్తుంది, మనకి ఇన్కమ్ని పే చేసుకొని ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఒకవేళ శాలరీ ఇన్కమ్కి సంబంధించి ఏమన్నా ఎడిట్ అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు మళ్ళీ వాల్యుయేట్ చేయాలనుకుంటే వాల్యుయేట్ చేయొచ్చు. ఇక్కడనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ట్యాబ్ ఉంది కదా, మోడిఫై రిక్వైర్డ్ కావాలనుకుంటే రిక్వైర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేమంటే మనకి ట్యాక్స్ పేమెంట్ ఎంతైతే పేమెంట్ వస్తుందో ఆ అమౌంట్ పేమెంట్ని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, ఆ డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మనం అమౌంట్ కావాలంటే పే చేయాలనుకుంటే ఇప్పుడే వెంటనే పే చేయొచ్చు, ఆ పే లేటర్ అనే ఆప్షన్ యూజ్ చేసి తర్వాత అయినా పే చేయొచ్చు. అండ్ రిటర్న్ సమ్మరీ చూసుకోవాలనుకుంటే రిటర్న్ సమ్మరీ అనే ఆప్షన్ కిందనే ఉంటుంది. మనకు అక్కడ చూపిస్తుంది మీరు ఓ యూ కెన్ మేక్ ద పేమెంట్ ఆఫ్టర్ ఫైలింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత కూడా మీరు పే చేయొచ్చు అనే ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు అట్లనే పే చేయకుండా రిటర్న్ ఫైల్ చేస్తే మీకు అమౌంట్ కన్నా పే చేయకుంటే మీకు అవుట్ స్టాండింగ్ డిమాండ్ అనేది రైజ్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ డిమాండ్ రైజ్ అయిన తర్వాత ఒక అప్పుడైనా పే చేయొచ్చు, లేకుంటే మీరు ఆల్రెడీ పే చేసి పెట్టి ఆ అవుట్ స్టాండింగ్ డిమాండ్కి రిఫ్లెక్ట్ చేయొచ్చు. యూ కెన్ స్టిల్ నౌ రిటర్న్ అండ్ యూ మే బి కన్సిడర్ అసెట్స్ ఏదైతే ఫైల్ చేస్తారో అసెట్స్ని డిఫాల్ట్గా చూస్తారో అండ్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ లైబుల్ ట్యాక్స్ పేయబుల్ మీద మీకు ట్యాక్స్ పేమెంట్కి ఇంట్రెస్ట్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రివ్యూ రిటర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రివ్యూ రిటర్న్ అనేది ప్రివ్యూ చూసుకొని ఫైల్ చేయొచ్చు. మనం ఒకవేళ ఆ ప్రివ్యూ రిటర్న్ అనుకుంటే మనకి లాస్ట్ స్టేజ్ ఇంకా ఇది వెరిఫై అండ్ సబ్మిట్ స్టేజ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ వెరిఫై యువర్ రిటర్న్, బట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్లో సబ్మిట్ ఫంక్షనాలిటీ ఈజ్ నాట్ ఏమిల్ అంటే మనం ఇంకా ఫైలింగ్ చేయడానికి రాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ పెట్టి అంత సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఫైలింగ్ సబ్మిట్ ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఫైల్ చేయొచ్చు అన్నమాట రిటర్న్ని. వన్స్ సబ్మిట్ రిటర్న్ వచ్చిన తర్వాత క్లియర్గా ఒక్కొక్క హెడ్ని ఓపెన్ చేసి హెడ్లో ఏమేమి ఇన్కమ్స్ వచ్చినాయి ఎలా ప్రీఫిల్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ ఫైలింగ్ బటన్ సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అయ్యే లోపల మీరు ఏం చేయాలంటే 26 ఇయర్స్ ఉంటుంది కదా, ఆ 26 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. ఎవరైనా 26 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ని రిఫ్లెక్ట్ చేయించుకోవాలి, ఎందుకంటే వన్స్ సబ్మిట్ బటన్ వచ్చిన తర్వాత ఫైల్ చేయొచ్చు కాబట్టి.